అసెంబ్లీ సమావేశాల తర్వాత పార్టీలన్నీ సీరియస్ గా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. తెలంగాణలో భారీగా ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీల భర్తీపై అధికార పార్టీ నేతలు వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా పట్టభద్రుల స్థానాలపై తొలిదశగా దృష్టి పెట్టిన అధికార పార్టీలో ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి పైరవీలు మొదలుపెట్టేశారు. ఓ జిల్లాకు టికెట్ ఇస్తే మరో జిల్లా వారు కలిసొస్తారా? ఒక గ్రూప్ టికెట్ దక్కించుకుంటే మరో గ్రూప్ సహకరిస్తుందా? వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సెగ్మెంట్లో ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లున్నారు. తాజాగా ఓటర్ల నమోదు జోరుగా సాగుతోంది. ఓవైపు ఓట్ల నమోదు ఊపందుకుంటే మరోవైపు పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థిని ఖరారు చేసి ప్రచారంలో ముందుకు సాగుతూ అన్ని వర్గాలను కలుపుకుపోతోంది. అధికార పార్టీలు మాత్రం గ్రూపులు వర్గాలుగా చీలిపోయి టికెట్ కోసం పోటీ పడుతున్నారని గుసగుసలు నడుస్తున్నాయి. ఎవరెన్ని గ్రూపులు కట్టినా అధినేత చెప్పిందే ఫైనల్ అని తెలిసినా ఎవరి స్థాయిలో వారు లాబింగ్ చేస్తూ ఒక్క ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కోసం 3 జిల్లాల నేతలు అధినేతపై ఒత్తిడి తెస్తున్నారట. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారట. ఖమ్మంలో ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ కాబట్టి ఎమ్మెల్సీ టికెట్ ను ఈ జిల్లాకే కేటాయిస్తే పార్టీ సంస్థాగతంగా బలపడుతుందనే వాదన వినిపిస్తున్నారట కొందరు నేతలు. పైగా ఇటీవల టీఆర్ఎస్ లోకి చేరికలు కూడా భారీగా కొనసాగుతున్నందున ఎమ్మెల్సీలో ఖమ్మానికి ఛాన్స్ ఇవ్వాలంటూ 1-2 పేర్లను ఈ జిల్లా నేత తుమ్మల నాగేశ్వరరావు, కేసీఆర్ ముందుంచారనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు నల్గొండకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి కూడా తమ జిల్లాకే ఛాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. నల్గొండ జిల్లా అధ్యక్షుడు బండ సురేందర్ రెడ్డితో పాటు అదే జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన రాజేశ్వర్ రెడ్డి పేర్లను మంత్రి ప్రతిపాదించారని తెలుస్తోంది. ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని గతంలో 2 సార్లు వరంగల్ జిల్లాకే కేటాయించినందున ఈసారి అవకాశం తమకివ్వాలని నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఖమ్మం, నల్గొండ నేతల ప్రయత్నాలను పసిగట్టిన వరంగల్ నాయకులు జిల్లా లీడర్లందరినీ ఓ తాటిపైకి తీసుకొచ్చి సమావేశం నిర్వహించారట. ఈసారి కూడా ఎమ్మెల్సీ టికెట్ జిల్లాకే దక్కాలనే వాదనను అధినాయకత్వం ముందు బలంగా వినిపించాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్లో పట్టభద్రులు, విద్యావంతులు ప్రదర్శించిన సాహసాన్ని అప్పటి ఉద్యమ ఉధృతిని పరిగణలోకి తీసుకుని జిల్లాకే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని తీర్మానించి అధినేత ముందుంచారు. పైకి మాత్రం అంతా ఒకే మాట మీదున్నట్లు కనిపిస్తున్నా ఒకవేళ వరంగల్కే ఛాన్స్ ఇస్తే ఎవరికి టికెట్ ఇవ్వాలన్న అంశంపై లోపల గ్రూపులు రాజుకుంటున్నాయని తెలుస్తోంది. ఎవరికి వారు పేర్లను అధిష్టానానికి పంపిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి విద్యావంతుడు ప్రొఫెసర్ పులి సారంగపాణికి టికెట్ ఇవ్వాలని కేయూ ఇతర విద్యాసంస్థల జేఏసీలతో సమావేశం పెట్టించి మరీ తన వాదనకు బలం పెంచుకున్నారు ఎంపీ కడియం శ్రీహరి. ఓరుగల్లు విద్యాలయంలో పేరున్న సారంగపాణి కడియం శ్రీహరికి అత్యంత సన్నిహితులు. సారంగపాణికి టికెట్ ఇస్తే అన్ని రకాలుగా కలిసొస్తుందని కేసీఆర్ ఎదుట తన ప్రతిపాదన ఉంచారట కడియం. కడియం ఎడ్డం అంటే డిప్యూటీ సీఎం రాజే తెడ్డం అంటారు. అందుకే ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సహకారంతో మర్రి యాదవ్ రెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చారు. తాము చెప్పిన వారికి రాకపోయినా పర్వాలేదు కానీ కడియం ప్రతిపాదించిన వారికి మాత్రం టికెట్ దక్కొద్దని డిప్యూటీ సీఎం వర్గం గట్టిగానే ప్రయత్నిస్తోందట. ఓ దశలో జిల్లాకు రాకపోయినా పర్వాలేదు కానీ కడియం మద్దతిచ్చిన వారికి మాత్రం రావద్దు అన్నట్లుగా డిప్యూటీ సీఎం వర్గం ఆలోచిస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదంతా చూస్తుంటే మిగతా జిల్లాల్లో గ్రూపుల కంటే వరంగల్ టీఆర్ఎస్ లోనే గ్రూపులు ఎక్కువగా ఉన్నాయని చర్చ జరుగుతోంది. ఫైనల్ గా ఈ ఎమ్మెల్సీ టికెట్ నల్గొండ జిల్లాకే దక్కే అవకాశాలున్నాయని పార్టీ పెద్దలు చర్చించేసుకుంటున్నారు.